రెండు మూడు రోజుల తర్వాత రచ్చబండ ఉంటుందో ఉండదో, ఆయన అలా మాట్లాడచ్చో మాట్లాడకూడని పదవుల్లోకి వెళ్తారో, అందుకని ఈరోజు మాట్లాడేద్దాం. తర్వాత జనసేన నేత కుసంపూడి శ్రీనివాస్ గారు, బీజేపీ నేత భానుప్రకాష్ కూడా జాయిన్ అవుతారు. ముందు ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ గారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. మాకు కూడా అలవాటు అవ్వాలి పలకడానికి. ఎంపీ ట్రిపుల్ ఆర్, ఎంపీ ట్రిపుల్ ఆర్ అని ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నాం. ఐదేళ్ళు అలా కళ్ళు మూసుకుంటే అయిపోయింది మాకు కూడా. వైఎస్ఆర్ రెబల్ ఎంపీ అని పిలిచి పిలిచి ఒకేసారి రెబల్ అయిపోయే ఎంపీ ఒక అక్షరం పెరిగింది ఎమ్మెల్యేగా. తెలుగుదేశం ఉండి ఎమ్మెల్యే. అవును. ఏ సార్, ఏంటి మీ మీ మాజీ పార్టీ అధ్యక్షులు గారి గురించి ఏమంటారు? ఈరోజు ఆయన స్టేట్మెంట్ చూశారు కదా. మా మాజీ పార్టీ అధ్యక్షుడు అతను స్టేట్మెంట్ చూసా? ఏదో అందరిని కూర్చోబెట్టి ఎలా గడిచిపోయిందో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది అన్నాడు ఆయన. అతనికి యాక్చువల్గా కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసుకుపోయి పరిపాలించాడు అతను. నాకు తెలిసి కళ్ళు తెరిచి చూసింది ఎప్పుడంటే ఆ సునీల్ కుమార్ ఈ తొట్టిగాంగ అందరూ కలిపి నన్ను చెత్త కొట్టినప్పుడు మటుకు కళ్ళు తెరిచి చూశాడు. ఆ 1:40 చాలా అతిగా అతను ఆనందించాడని చెప్పి నేను అనుకుంటున్నా. కళ్ళు తెరిచి చూశాడు అంతే, కళ్ళు మూసుకునే పరిపాలించాడు. అన్యాయాలు అక్రమాలు జరుగుతామంటే హ్యాపీగా ఆనందంగా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఎప్పుడు పట్టించుకున్న పాపానే పోలా. ఇంకంతా చీకటి పాలన. ప్రజలకేమో కంటి మీద కునుకు లేకుండా చేశాడు, అతనేమో హ్యాపీగా నిద్రపోయాడు. ఏ రోజు సెక్రటేరియట్కి వెళ్ళినా పాపాన పోలేదు, ఏ రోజు ఒక ఎమ్మెల్యే ఎంపీని సరిగ్గా కలిసిన పాపాన పోలేదు. ఏదో ఆ రోజు క్యాష్ కలెక్షన్ చూసుకుంటాం, ఇంక అక్కడితోటి సరిపెట్టుకుంటాం, ఆ గల్లా పెట్టి చూసుకుంటాం. గల్లా పెట్టి కూడా మరి అతను ఇంటి వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఏదో ఫైనల్ లెక్క అయితే ఓకే, ఆ రోజుకి భోజనం మనం భోజనం చేస్తే ఎలా సాటిస్ఫై అవుతాము. ఆకలితో ఉన్న అన్నం ఆయనకేమో వేరే, ధనాకలితో ఉన్న వ్యక్తికి ఆ రోజు 30 వచ్చిందా 35 వచ్చిందా డైలీ కలెక్షన్ వచ్చిందంటే అతను నిద్రపోయేవాడు అనుకుంటా. బట్ ఏదైనా కళ్ళు మూసుకొని పరిపాలించాడు అన్నది నిజం. ఇప్పుడు మా నాయకుడు అయితే రెప్పవాల్చడు, అది తేడా. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఆయన కను తెరవడు, ఈయనేమో రెప్ప వాల్చడు. ఈయన అయితే సెక్రటేరియట్కి ఊళ్ళో ఉన్నారు అంటే సెక్రటేరియట్కి కంపల్సరీగా వెళ్ళటం, అధికారులతో సమావేశాలు. ఇప్పుడైతే కొంచెం ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకు కూడా అవకాశం ఇస్తానని మొన్న ఆయన చాలా గట్టిగా చెప్పారు. సో పక్క అధికారులు, ఓ పక్క మంత్రులు ఎమ్మెల్యేలతో ఆయన అసలు ఆయన రెస్ట్ తీసుకునేది 5-6 గంటలు, అదర్వైజ్ హీ విల్ బి రెస్ట్లెస్. సో ఆ పరిపాలనలో ఆ తేడా చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది మూర్తి గారు. ఎందుకంటే చాలా కష్టమైన బాధ్యతలు. ఇప్పుడు మళ్ళీ ఒక పక్క ఇండస్ట్రియలిస్టుల్ని బతిమాలో బామాలో మళ్ళీ రాష్ట్రానికి తీసుకురావాలి, కేంద్రంతో స్పెషల్ స్టేటస్ అన్న సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా స్పెషల్ ఇండస్ట్రియల్ ప్యాకేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రియలైజేషన్ చేస్తే కానీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే అవకాశం ఉండదు. సో పక్కన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇంకా కన్ను మూసే పరిస్థితి లేదు. ఆయనకు అండగా లోకేష్ గారు కూడా మరి ఇప్పుడు పరిశ్రమలు అన్ని తీసుకురావటంలో ఐటీ పరిశ్రమలు ఎస్పెషల్లీ దానికి అనువైన వాతావరణం ఉండాలి, అనువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శరవేగంగా క్రియేట్ చేయాలి, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలి. అట్ ద సేమ్ టైం పోలవరాన్ని కనీసం 2-2.5 సంవత్సరాల్లో మరి నీళ్లు పారించాలి. ఇవన్నీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డిలాగా కళ్ళు మూసుకునే పాలన ఉండదు. కళ్ళు తెరుచుకొని రెప్పవాల్చకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు కాబట్టి ఆనిలాగా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు చాలా దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండ. సో అంచేత ఆయన 24 కాదు 29 దాకా ఖచ్చి 29 కాదు మళ్ళీ 33 దాకా కూడా ఖచ్చితంగా అలాగే కళ్ళు మూసుకుని ఉండాలి. ఇంకా తర్వాత ఆయన ఉండడు అంచేత మరి ఎందుకు అన్నాడు మరి కళ్ళు మూసుకున్నాం అన్న పాలన. ఆయన పుసుక్కొని ఒక పచ్చి నిజం చెప్పకనే చెప్పాడు అని నాకు అనిపిస్తుంది మూర్తి గారు. సో ఎమ్మెల్యే గారు, మీరు చెప్పిన సునీల్ కుమార్ గారు, సీతారామాంజనేయులు గారు, శ్రీలక్ష్మి గారు, సునీల్
వీళ్ళందరూ కూడా ట్రై చేశారు ముఖ్యమంత్రిగా గెలిచారు రిజల్ట్స్ వచ్చినప్పుడే కలవడానికి తిప్పి పంపించారు సెక్యూరిటీ సిబ్బంది. ఈరోజు ఆయన ఛాంబర్ కూడా ట్రై చేశారు కానీ రానివ్వలే. బట్ లాస్ట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీటింగ్లో మాత్రం వాళ్ళందరూ వచ్చినట్టున్నారు, అందరితో పాటు కూర్చున్నారు. కూర్చొని సునీల్ కుమార్ పుసుక్కుని ఏదో బొకే ఇచ్చినట్టున్నాడు దుర్మార్గుడు. సరే, చంద్రబాబు నాయుడు గారు మొహం అయితే చాలా శిరగ్గా పెట్టారు, ఈడైతే ఏదన్నా నవ్వుకుంటే ఇచ్చాడు ఇతను. బట్ ఏదైనా అటువంటి బయ్యోడు ఏదో చెప్తే అసలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యుండి అసలు రూల్స్ అన్ని వదిలేసి మరి ఊడిగొంచేసే వాళ్ళు ఆ పదవికే అనర్హులు. అటువంటి వాళ్ళని ఆ పదవిలోనే మరి ఉంచకుండా తీసి పక్కన పడేసే ప్రయోజనం ఏమన్నా ఉంటే స్టడీ చేసి మరి మినిస్టర్ పర్సనల్తో మాట్లాడి ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేయవలసిన అవసరం ఉంది. బట్ ఏమో మరి ఫోటో అయితే మరి దిగి మరి ఇంకేదో చాలా కవర్లు కూడా చెప్తున్నట్టుగా తెలిసింది. మరి చూద్దాం, నేను వేసిన కంప్లైంట్లు అతను నన్ను ఎత్తుకెళ్ళింది నిజం, నన్ను కొట్టించింది నిజం, కొట్టినప్పుడు వీడియో తీసింది నిజం, ఈ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎటు తిరిగి పోతారు? ఓ ఫోటో దిగినంత మాత్రాన అక్కడ ఏమీ పెద్దకి ఒరిగి ఏమి ఉండదు. వాళ్ళని హక్కుని చేర్చుకోవటాలు ఒక కుల ప్రాతిపదిక మీద ఒక మత ప్రాతిపదిక మీద హక్కును చేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఖచ్చితంగా సాగవు. ఏదో ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ అన్నప్పుడు అందరినీ రానేవాళ్ళు కాబట్టి ఏదో వస్తే వచ్చుండొచ్చు. ఏదో ఇక్కడ వీడియోలో ఏంటి వడివడిగా వెళ్ళిపోతున్నారు సీతారాం ఆంజనేయులు గారు. ఇంతగా మాకు దీనికి తెలుసు 5 సంవత్సరాల తర్వాత మరి ప్రభుత్వాలు మారతాయి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అంత దారుణంగా అంత అన్యాయాలు చేయడానికి వాళ్ళకి ఎలా మనస్కరించిందో నాకైతే అర్థం కాదు. నిజంగా ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్. నిజంగా సర్వీస్ లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏంటండి 53 రోజులు ఆయన కాబట్టి తట్టుకోగలిగాడండి జైల్లో. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, అంత అద్భుతంగా పరిపాలించిన వ్యక్తిని 53 రోజుల పాటు ఒక్కరోజు నేను జైల్లో ఉంటే ముత్తు గారు నరకం అనుభవించారు, కరెంట్లు తీసేశారు, ఆయనకైతే అసలు మంచం తీసేశారంట, కొద్ది రోజులు టేబుల్ ఇవ్వలేదంట, ఏదైనా స్టడీ మెటీరియల్ స్టడీ చేసుకోవడానికి. ఎక్కడికక్కడ ఆయన ప్రతి మూమెంట్ కూడా పడుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసి ఆనందించడం కోసం. మళ్ళీ అప్పుడు కూడా ఏమన్నా కలు తెరిచి చూసేటేమో ముఖ్యమంత్రి నన్ను కొట్టినప్పుడు చూసినట్టు ఆయన అక్కడ సఫర్ అవుతా ఉంటాయి. మరి ఎంత చిత్రవద ఆయన ఆయన ఇసుకు ఉచితంగా ఇచ్చినందుకు కేసు, ఆయన ఒక 2 లక్షల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించినందుకు వాళ్ళందరినీ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినందుకు కేసు. మరి ఇటువంటి చెత్త చెత్త కేసులన్నీ పెట్టి మరి 53 రోజులు జైల్లో, మళ్ళీ ఆ కడపలేమో 3 నెలల పాటు బయటికి రాడని చెప్పి వాళ్ళు బెట్టింగ్లు కూడా వేశారంటే మరి ఎంత దారుణం. మరి అన్ని కూడా ఆయన తట్టుకుని ఆయన నిలబడి మరి ఎలక్షన్ అంత ధైర్యంగా ఫేస్ చేసి మరి నెగటివ్ అంటే అది మామూలు విషయం కాదు. మరి ఆయన నెగ్గారు, ఆయన చెప్పినవన్నీ చేస్తానికి ఒక అత్యద్భుతంగా మరి ఒక మంత్రి మండలిని కూడా చాలా యువ రక్తంతో నింపుకున్నారు. మరి యువ రక్తంతో యాక్టివ్గా పనిచేయడానికి అఫ్ కోర్స్ ఈయన అందరికన్నా చిన్న యువకుడు అనుకోండి, లోకేష్ కన్నా చిన్నవాడు మరి సీఎం గారు, డెఫినెట్గా ఆ యువకులందరితో బ్రహ్మాండంగా అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. మరి ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎంతో ఉత్సాహం ఉన్న నాయకుడు, సినీ నటుడే కాదు ఎంతో ఉత్సాహం ఉన్న నాయకుడు, ఆయన కూడా మరి కాసేపట్లో మంచి మంచి శాఖలు కూడా ఆయనకు కూడా ఉంటాయంటున్నారు. సో మరి వీళ్ళందరూ కళ్ళు మూసుకోకుండా కళ్ళు మూసుకుపోకుండా జగన్మోహన్ రెడ్డి లాగా కష్టపడే వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు సీఎం గారు టీంలో. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కళ్ళలు కంటున్నట్టు ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం వచ్చేస్తాం అన్నది అది కళ్ళే అవుతుంది తప్ప అది జరిగే పని కాదు మొత్తగారు. సో రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు కేసులు వ్యవహారాలు మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అందరి మీద కేసులు పెట్టారు, అరాచకాలు చేశారు, మీరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, చూడాలి ఎలాంటి యాక్షన్ ఉంటుందో. బట్ చాలామంది సామాన్య కార్యకర్తలను కూడా చంపేయడం కేసులు పెట్టడంతో పాటు వాళ్ళు వాళ్ళ మాట వినలేదని పెన్షన్లు రేషన్ కార్డులు కూడా తీశారు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇచ్చి తెలుగుదేశం బీజేపీ ఏజెన్సీ అని వాళ్ళకి తీశారు.
మరి వాళ్ళకి మీరు పెన్షన్స్ పునరుద్ధరించాలి కదా. ఇప్పుడు వేళ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు పెంచుతూ. ఒకటండి, ఇంకొకటి మూర్తి గారు, చాలా మంది వికలాంగుల పెన్షన్, వికలాంగులు కాని వాళ్ళు ఇప్పుడు కడప జిల్లాలో అయితే అసలు ఎంతో మంది చెవిటోళ్ళు ఉన్నారు. సడన్ గా కడప జిల్లాలో ఉన్నంత మంది చెవిటోళ్ళు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపినా లేరు. అదంతా ఫేక్. అలాంటి ఫేక్ కార్డుల్ని ఏరేయాలి. రాష్ట్రం మొత్తం సపోజ్ 100,000 చెవిటోళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ కడపలోనే 100,000 ఉన్నారు చెవిటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి 5,000 6,000 ఉన్నాయి, ఇచ్చేది ప్రతివాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ చెవిటోడు అని చెప్పి రాయం చేసుకున్నాడు. ఆ రకంగా మరి చాలా అర్హులకి తెలుగుదేశం ఏ మూలన తెలుగుదేశం సింపతి ఉన్నా అర్హులందరినీ తీసేశారు. అనర్హులందరికీ వైసీపీ సింపతైజర్లు అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా నేను ఇక్కడ పార్టీల గురించి తీసుకురాను కానీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి అర్హులందరికీ అందాలి. 1,00,000 ఎక్కువైనా, అనర్హులు 10,00,000 మంది ఉన్నా కూడా నిజంగా అనర్హత అయితే తీసేయాలి. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి 3,000 అయితే ఇప్పుడు 4,000 బాబు గారు ఇస్తారు, 4,000 అయితే ఇది అదే నాకేదో శివుడు చూపెట్టుకుంటే 5,000 6,000 వస్తుందని చెప్పి పెట్టుకున్నారనుకోండి, నిజంగా 60,000 దాటితే పోనీ 50,000 ఏదో కొత్త అర్హులు కూడా తీసుకొస్తారంటున్నారు. త్వరలో దాటితే తీసుకోవచ్చు. అంతేగాని లేని చెవుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇటువంటి కార్డులు 1,00,000 ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. మరి అవన్నీ కూడా ఖచ్చితంగా ఏరి పారేయవలసిన అవసరం ఉంది. అర్హులకి ఎన్ని మంది పెరిగినా ఇవ్వాల్సిందే, అనర్హులను మటుకు తీయాల్సిందే. సో అక్కడ మళ్ళీ మరి కరప్షన్ లేకుండా చూసుకోవాలి. మరి చెవుడు ఉందా లేదా అంటే మళ్ళీ ఆడికి ఏదైనా క్యాష్ కొడితే అబ్బాయి చెవుడు 5,000 ఎక్కువైపోయింది సార్ అనేలాగా ఉండకూడదు. అక్కడ కొంచెం మరి పారదర్శకంగా ఆ టెస్ట్లన్నీ ఒక డాక్టర్ గారిని వీడియో కెమెరా పెట్టి మరి ఆ శబ్దం పరీక్షలు ఉంటాయి కదా, ఈజీగా దొరికేస్తారు శబ్దం పరీక్షల్లో. మరీ రటీన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా మనం చెప్పలేం కానీ అదర్వైజ్ దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ డిసిబిలిటీ పరీక్ష అది ఈజీగా దొరికేస్తారు, ఎస్పెషల్లీ కడప సేవటోళ్ళు. ఓకే, చూడాలి, డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. అర్హులకి న్యాయం జరుగుతుంది, అనర్హులు మీరు చెప్పినట్టు. బట్ నాకెన్నో కంప్లైంట్లు వచ్చింది. ఒక పండు ముసలే, 75-80 సంవత్సరాల ముసలావిడి నాకు పెన్షన్ తీసేశారు బాబు అంటే, అంటే 80 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది పండు ముసలి. మరి పూర్ లేడీ, చిరిగిపోయిన బట్టలు అయినా సరే వాళ్ళకి ఇవ్వలేదు అని అంటే ఎస్, మరి అటువంటివన్నీ ఎన్నో ఉండి ఉంటాయి. నా కళ్ళకే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి ఎక్కువ తీసేశారని చెప్పి వచ్చాయి అప్పట్లో వార్తలు. అంటే ఇంటి దగ్గర తెలుగుదేశం జెండా ఉన్నా ఒకవేళ జనసేన జెండా ఉన్నా కమ్మోలు అయితే అసలు లేవండి, ఊరైనా సరే కమ్మోలకి లేవండి. అలాగా ఈ జనసేన వచ్చిన తర్వాత జనసేనలో యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా చాలా మందికి తీసేశారు. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా తీయలేదు అనుకోండి, అది అక్కడ భవన్ ప్రకాష్ అన్న కూడా ఉన్నారు, వాళ్ళంటే భయం ఉంది, కొంచెం భయం కాబట్టి అప్పుడు తీయలేదు. సరే ఇప్పుడు అతను లేడు తీయటానికి. మనం అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ నుంచి ముఖ్యమంత్రి కూడా ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. అయితే రాజుగారు మీరు రోజు వాళ్ళు వీళ్ళని లేకుండా మీ పాత ముఖ్యమంత్రిని మీ పాత పార్టీ అధ్యక్షుడిని అంటే అధ్యక్షుడినే తిట్టేవారు అనుకుంటా, ముఖ్యమంత్రిని తిట్టేవారు ఏదో ఉంది. ముఖ్యమంత్రిని ఎప్పుడు లేరు, అధ్యక్షుడిని. ఓకే, లేదు లేదు అధ్యక్షుడిని ఎప్పుడు లేదు, ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించేవారు, అధ్యక్షుడిని పొగిడేవారు. సరే అధ్యక్షుడిని అసలు లేదు పార్టీ అంటే అప్పుడు మీ వాక్చాతుర్యము, మీ వాగ్దాటి, మీ హాస్యము, మీ వెటకారం, గోదావరి భాష ఇవన్నీ ఒక 2-3 రోజులు లేక ఉండవని అంటున్నారండి, మాట్లాడకూడని పదవులు ఏమవుతాయంటున్నారు. అంటే ఏ ప్రభుత్వ పదవిలో ఉన్నా ఉండే అవకాశం లేదు. డెఫినెట్ గా అఫ్కోర్స్ చాలా మంది గత మొన్న రాత్రి నుంచి అంటే నిన్న ఉదయం నుంచి బీభత్సమైన సింపతి చూపెడుతున్నారు రాజుగారు అలాగే ఇలాగని. నేను ఎత్తగలిగిన ఫోన్లకు చెప్తున్నా ఏమమ్మా ఏం కాదు అవద్దు నాకు, మా పార్టీకి ఉన్న 144 స్థానాల్లో
144 టికెట్ నాకు వచ్చింది ఆఖరి నిమిషంలో కొద్ది గంటల ముందు. ఏమి కంగారు పడద్దు, నేనేం చేశానో మా నాయకుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆలస్యం అవుతుంది, నా జాతకం అలాంటిది, ప్రతిదీ ఆలస్యం అవుతుంది. ఈసారి కూడా ఆలస్యంగానే ఏదో ఒకటి నన్ను ఖాళీగా మీరు చూసే అవకాశం ఉండదు అనుకుంటున్నానని చెప్పి నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పాను మూర్తి గారు, అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు ఒకటి ఉంది, ఏది జరగకపోయినా నేను బాధపడను. ఎందుకంటే హెర్క్యులియన్ టాస్క్, ఆయనకి ముఖ్యమంత్రికి నచ్చిన వాళ్ళనే పదవులకు ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఏమో నచ్చలేదేమో అని అనుకుంటా, అనుకోవాలి. ఎందుకంటే నచ్చిన వాళ్ళని తీసుకునే ప్రయోజనం ఆయనకు ఉంది, నచ్చిన వాళ్ళని తీసుకోకపోయే ప్రయోజనం ఉంది. బట్ ఒకటి నిజం, నేను చూస్తున్నాను మూర్తి గారు, ఇవాళ ఫ్లైట్లో వచ్చా, తిరుపతికి వచ్చా, ఎక్సెప్ట్ పైలట్ ఎయిరోస్టేషన్ తప్ప అందరూ నన్ను ఆపేసి అందరూ ఫోటోలు దిగారు. సో ప్రజల హృదయాల్లో నేనున్నా, ముఖ్యమంత్రి హృదయంలో ఉన్నానా లేదా అన్నది వారానికో నెలకో రెండు నెలలకో. ఎందుకంటే మరి కావలసిన వాళ్ళని ఎవరైనా చివరిలోనే ఇస్తారు కాబట్టి నేను కావలసిన వాడుగా కొంచెం ఆలస్యం అవుతుందేమో అనుకుంటున్నాను తప్ప డెఫినెట్గా రచ్చబండ్లు అయితే ఉండవు. ఎందుకంటే ఇంత అద్భుతంగా నేను పరిపాలిస్తారన్న నమ్మకం ఉంది. ఫస్ట్ డే బ్రహ్మాండంగా మరి ఆయన పెడతాను అని ప్రామిస్ చేసిన సంతకాలన్నీ పెట్టినట్టుగా ఇందాకే నేను అఫ్కోర్స్ జర్నీలో ఉన్నా, తిరుమలకి వచ్చా, సో చూసా. సో కాబట్టి ఎంత అద్భుతంగా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేవాళ్ళ గురించి పొగడతమే తప్ప. సో అప్పుడు రచ్చబండ టైటిల్ ఉండదు, మరి మరి మాకు మేము మరి ఎక్కువగా పొగుడుకున్నట్టు కాకుండా. సో ఏదో మా పార్టీ ముచ్చట్లను, ఏదో మా ముఖ్యమంత్రి గారు చేసిన ఘనకార్యాలు ఉన్నప్పుడు చెప్తా. ఏదేమైనా టీవీల్లో మాట్లాడే అవకాశం డెఫినెట్గా తగ్గుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీతో మాట్లాడేటప్పుడు మళ్ళీ TV5 అభిమానులు నా అభిమానులు మొరార్లెస్ తేడా లేదు, అందరూ ఒకటే. సో TV5 అండ్ మా నా అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే సీట్ ఎలాగ ఆలస్యంగా వచ్చిందో ఆలస్యం అవుతుంది తప్ప ఏమి వరీ కావద్దని. ఇంకాస్త ఆలస్యమైనా కూడా నేను ఇప్పుడు ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఖుషిగా ఉంటాను అని చెప్పి తిరుమల కొండ మీద మనస్ఫూర్తిగా మనస్సా